హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరేను ఈరోజు రెసిపీ చిట్టి మసాలాతో చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్ట్ బాగుంటుంది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి రెసిపీ అస్సలు వంట రాని వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కానీ లేదంటే బిర్యానీ ఎన్నిసార్లు చేసినా ఏదో ఒక తేడా వస్తుంది సరిగ్గా కుదరట్లేదు అనుకునేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు దమ్ బిర్యానీ అంటే సపరేట్ సపరేట్గా కుక్ చేసి ఒకసారి దమ్ పెడతాం అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది టైం ఎక్కువ తీసుకుంటుంది చాలా సింపుల్గా మీరు బిర్యానీ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ చిట్టి ముచ్చాల రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపించేస్తా చూసి నేర్చేసుకోండి ఫస్ట్ మనం చిట్టి ముచ్చాల రైస్ అరకిలో తీసుకున్నాను చిట్టి ముచ్చాల రైస్ అంటే చూడండి చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఇలాగా మనకి నార్మల్ మన సోనా రైస్ ఉంటుంది కదా మనం రెగ్యులర్గా వండుకునే రైస్ ఉంటాయి కదా అవి కొంచెం కోల షేప్ ఉంటాయి ఇదిగోండి ఇవిలా అనమాట కొంచెం కోల షేప్ ఉంది చూసారా అదే చిట్టి ముచ్చాల రైస్కి అయితే రౌండ్ షేప్ ఉంది కొంచెం రౌండ్గా ఉన్నాయి అందుకే చిట్టి అన్నారు వీటిని కొంచెం రౌండ్ షేప్లోనే ఉన్నాయి ఈ రైస్కి ఈ రైస్కి పెట్టి పోల్చి చూస్తే అవి రౌండ్ షేప్లో చిన్నగా ఉన్నాయి అన్నమాట ఆ రైస్ని నీట్గా అరకిలో తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసుకుని కొన్ని వాటర్ పోసి నాన్ పెట్టేసుకోండి ఎక్కువ నాన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనకి చికెన్ ఫ్రై అయ్యేంత వరకు మనకి నానుతుందనమాట ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి చికెన్ బిర్యానీ అంటే రెండు వేసుకోవాలి చికెన్ బిర్యానీ అనే కాదు ఏ బిర్యానీలో అయినా నెయ్యి వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి ఇప్పుడు ఇందులోను కొంచెం షాజీరా ఇది బిర్యానీకి చాలా ఎక్సలెంట్ టేస్ట్ని ఇస్తుంది ఫ్లేవర్ కూడా కాబట్టి షాజీరియన్ అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి తర్వాత కొన్ని తోకమిరియాలు అంటాం ఇవి అన్ని బిర్యానీ స్పైసెస్ అనమాట కొన్ని ఒక అర స్పూన్ అట్లా వేసుకోండి తర్వాత హోల్ గరం మసాలా అంటే మనం బిర్యానీ స్పైసెస్ ఏముంటాయో అన్నీ వేసుకోండి రెండు రెండు చొప్పున ఒక జాజికాయ మాత్రం చిన్నది ముక్క వేసుకోండి కానీ మిగతా అన్నీ రెండు రెండు చెప్పున అలా వేసుకోండి నేను ఇలాచీ మర్చిపోయానండి మీరు ఇలాచీలు కూడా ఒక రెండు ఇలాచీ కూడా వేసుకోండి ఇలాచీ లేని లోటు ఈ కడాయిలో ఎంత బాగా తెలుస్తుందో చూసారా దానికి ఒక మంచి అందం ఉంటుంది కలర్ కూడా సో అది మర్చిపోయింది దాని స్మెల్ అయితే ఇంకా అసలు మాటల్లో చెప్పలేము అనుకోండి ఒక బేలిప్ కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు వరకు మిర్చి పడుతుంది ఒక ఐదు ఆరు పైన వేసుకోండి అరకిలో చికెన్కి అరకిలో రైస్ తీసుకున్నాం ఒక ఐదు ఆరు మిర్చి తీసుకున్నాం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు అనమాట ఉల్లిపాయలు వచ్చి మీడియం సైజు మూడు తీసుకోండి ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి వేసుకుని చక్కగా ఈ ఉల్లిపాయలకి సరిపడానే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి మనకి చక్కగా మంచి కలర్లో ఫ్రై అవుతుంది తక్కువ టైంలో ఫ్లేమ్ వచ్చే హై ఫ్లేమే ఉంచుకోండి ఇప్పుడు టమాటాలని కూడా నేను స్లైసెస్ లాగా కట్ చేశాను చికెన్ అయితే నీట్గా కొంచెం సాల్ట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా వాటర్లో సోప్ చేసి ఉంచి మళ్ళీ అవి నీట్గా కడిగేసి తీసుకొచ్చానండి అరకిలో చికెన్ అనమాట మనం ఎప్పుడు కొలత అనేది ఎలా ఉండాలంటే అరకిలో రైస్ తీసుకుంటే అరకిలో చికెన్ తీసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ప్రతి ముద్దలోనూ మనం చికెన్ పీస్ని ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట ఓకేనా అందుకుని రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోమని చెప్తాను ఇంకా చికెన్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకాస్త చికెన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకి వేసుకుని ఇప్పుడు ఒక జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసుకుందాం ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అట్లా ఫ్రై చేసుకుంటే కొంచెం లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మీరు ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా కూడా అల్లం వెల్లుల్లిపాయ అనేది ఫ్రెష్గా నూరు పెట్టుకోండి దాని టేస్ట్ చాలా బాగుంటుంది దానివల్ల మన బిర్యానీ కానీ మనం ఏమన్నా చేసే కర్రీస్ కానీ ఎక్స్ట్రా టేస్ట్ కానీ ఎక్స్ట్రా ఫ్లేవర్ కానీ మనకు ఎక్కువ వస్తుందనమాట తర్వాత ఇప్పుడు మనం అరకిలో చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు కూడా ఫ్రెష్గానే నూరుకుంటానండి మీకు ఒకవేళ అంత టైం లేదనుకుంటే అసలు వాటర్ అనేది పోయకుండా కాస్త ఆయిల్ ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట అలా గ్రైండ్ చేసుకున్నది అయితే ఫ్రెష్గా ఉంటుంది వాటర్ పోసి గ్రైండ్ చేస్తే ఫ్రెష్గా ఉండదండి అదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది అలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి ఒక పావు కిలో అలా అల్లం తీసుకుని చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉండాలన్నమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పావుకిలు అల్లం తీసుకుంటే పావుకిలు వెల్లుల్లిపాయలు తీసుకోవాలన్నమాట ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చేయమంటే నేను చేస్తాను నాకు ఎక్కువ అలా స్టోరేజ్ పెట్టడం ఇష్టం ఉండదు సో నేను అందుకు నా వీడియో అనేది చేయట్లేదు ఎవరికైనా అవసరం అనిపిస్తే ఓకే నన్ను అడగండి ఐ మీన్ కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా పెడతాను ఓకేనా ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక టెన్ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇది ఫ్రై చేసుకోండి హై ఫ్లేమే ఉంచుకోండి మూత పెట్టేసుకొని ఫ్రై చేసిన తర్వాత మనకి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి చక్కగా కాస్త పసుపు వేసుకోండి ఒక పావు స్పూన్ అలాగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం కారం అయితే ఇక్కడ మీకు చూసుకుని ఎంత కావాలనిపిస్తే ఎంత స్పైసీ తింటారు అనే దాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఒక్క స్పూన్ ధనియా పొడి ఒక్క స్పూన్ జీరా పొడి ఒక్క స్పూన్ మసాలా ఒక స్పూన్ బ్లాక్ మసాలా ఈ కచ్చ మసాలా బ్లాక్ మసాలా అనేది బిర్యానీ పౌడర్లు ఇవి ఇవి నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను ఆల్రెడీ వీడియో కూడా చేశానండి అవి ఎక్కడ ఆర్డర్ పెట్టుకున్నాను అనేది మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే మీరు ఆర్డర్ పెట్టుకోండి కచ్చా మసాలా బ్లాక్ మసాలా బిర్యానీలో ఉంటుంది ఈ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా అవసరం అనిపిస్తే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇది ఇప్పుడు ఇందులోకి కాస్త పుదీనా కొంచెం కొత్తిమీర రెండు వేసుకొని కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు మనం ఆల్రెడీ వేసాము కదా ఉల్లిపాయల్లో వేసాము ఇక్కడ కూడా వేసుకున్నాము ఇక్కడ వేసాన లేదు ఐడియా లేదండి నెక్స్ట్ అనుకుంటా వేస్తాను వాటర్ వేసిన తర్వాత ఏమో బట్ వేసేసాను ఉప్పు అయితే చూసుకునే వేసుకోండి మధ్యలో ఈ పీస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు కదా ఇది ఫ్రై అయ్యేలోపే పిల్లలకి కంట్రోల్ ఉండదు అనమాట మా పాప వచ్చి నాకు ఒక చికెన్ పీసి లోపు తింటూ ఉంటానంటే దానికి వేసిచ్చాను అనమాట ఇప్పుడు అది మనకి ఒక జస్ట్ ఒక ఫ్రై ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే మనకి అది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను టూ గ్లాస్ రైస్ అంటే అరకిలోకి రెండు గ్లాసులు రైస్ వస్తుందండి దానికి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకున్నాను రెండు గ్లాసులు రైస్ వేసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నా అంటే వన్ ఇస్ట్ టూ అనమాట సోనా మైసూర్కైనా ఈ ముచ్చాల రైస్ రైస్కైనా ఇంతే అనమాట మీరు బాస్మతి రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తేనండి అది కూడా మీకు తెలిసినోళ్ళలోకి తెలియని వాళ్ళు మీరు ఇది కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వాటర్ అనేది చూడండి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుంటే నాకు కొంచెం సరిపోలేదు ఇప్పుడు వేసాను అదే ఎప్పుడు వేసాను ఐడియా లేదు బట్ ఉప్పు అంతే అన్నీ కరెక్ట్గానే వేసుకున్నాను చూడండి ఇప్పుడు కాస్త వాటర్ అనేది మనకి మరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం ఆ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోండి మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేసుకోండి అంత సరిపోయిందా లేదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు ఇక్కడే చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఏమి వేసుకోవాలని అంటే ఇంకా స్పైసీ అంటే కారం వేయడానికి అవ్వదండి కారం ఇప్పుడు ఇలా వాటర్లో వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది అస్సలు బాగుండదు ఏమైనా మసాలా పౌడర్లు యాడ్ చేసుకోవచ్చన్నమాట ఒకవేళ స్పైసీ సరిపోకపోతే ఉప్పు అలా అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే కానీ ఒకవేళ కారం సరిపోలేదు కొంచెం కారం ఎప్పుడే వేద్దామని అలా వాటర్లో గట్రా వేయిస్తే మనకి ఆ టేస్ట్ ఉన్న టేస్ట్ కూడా పోతుంది కొంచెం స్పైసీ తక్కువైనా పర్లేదు అలానే చేసుకోండి ఏమైనా మసాలా పౌడర్లు వేసుకొని ఓకేనా ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేసుకోండి వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఓన్లీ రైసే ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట బిర్యానీ ఎప్పుడు పొడి పొడిగా ఉండాలి అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసిన నీళ్ళు కొలత ఏదైతే ఉందో రైస్కి సరిపోతుంది ఆల్మోస్ట్ ఆ చికెన్ అయితే మనకి చాలా మనకి ఫ్రై అయిపోయిందండి ఈ రైస్లో చికెన్ కూడా ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే అది కూడా కుక్ అయిపోతుంది అనమాట దానికోసం ఎక్స్ట్రా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఈ నాలుగు గ్లాసులు వాటర్ రెండు గ్లాసులు రైస్కి అర కిలో చికెన్ చక్కగా ఉడికిపోతుంది కాస్త కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టేసుకొని మొత్తం సిమ్ చేసేసేయండి ఇప్పుడు అసలు మీడియం ఫ్లేమ్ కూడా కదా మొత్తం సిమ్ చేసేసుకొని నేను ఇది ఇడ్ పెట్టుకున్నాను కాబట్టి ఇందులోంచి ఎయిర్ అనేది పోతుంది అందుకనేసి నేను ఆ స్టీమ్ అంతా పోకుండా ఉండడానికి చిన్న ఆట పిండి కొంచెం అట్లా పెట్టేసుకున్నాను లవంగా పెడుతుంటే ఇది బిర్యానీ కదా కొంచెం ఎక్కడైనా లీక్ అయిపోతుందేమో ఆ స్టీమ్ అని చెప్పి నేను ఇంకా పిండితో క్లోజ్ చేసేసాను ఇంకెక్కడ పోయే ఛాన్స్ లేదు చూడండి ఎంత ఫాస్ట్గా కుక్ అవుతుందంటే ఆ రైస్ చెదిరి ఆ ప్లేట్ మీద పడుతున్నాయి అలాగ కుక్ అవుతున్నప్పుడు ఒక ఫోర్ త్రీ మినిట్స్ నుంచి ఫోర్ మినిట్స్ లోపు ఒక్కసారి ఓపెన్ చేసుకుని ఇట్లా ఒకసారి కలిపేసేయండి ఎందుకనంటే మనం ఆయిల్ కానీ ఏదైనా చికెన్ పీసెస్ కానీ ఒకచోటే మనకి పోగడి ఉండిపోకుండా మళ్ళీ రైస్లోకి మొత్తం అంత ఒకసారి కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం అలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే చూడండి ఇంత పొడి పొడిగా ఉడికిపోయింది మీరు మధ్యలో అస్తమానం ఏం కలపవసరం అవసరం లేదు మీరు ఇందాక ఏదైతే త్రీ మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి కలుపుకున్నారో సరిపోతుంది ఇంకా కలపవసరం అవసరం లేదు నేను టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉండింది చూడండి ఇలా ఉంది ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది ఇది మీకు ముద్దుగా అన్నట్లు అనిపిస్తుంది చూడండి అడుగు కూడా అసలు ఎక్కడ మాడదు అసలు అడుగు పట్టదు మనం వేసిన వాటర్ అవి కరెక్ట్గా సరిపోతుంది చికెన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఐ మీన్ కుక్ అవుతుంది చూడండి ఇది చల్లారిందంటే ఇంకా పొడి పొడిగా అయిపోతుంది ఎక్కడ కూడా పలుకు లేకుండా మెత్తగా అనేది చక్కగా ఉడికింది అలా అని మెత్తగా కాదు చక్కగా పొడి పొడిగా ఉడుకుతుంది అన్నం కొంచెం టైం ఇచ్చే కొద్దీ దీని కలర్ చేంజ్ అవుతుంది మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నేనైతే చక్కగా ఇలాగ డిష్ అవుట్ చేసేది చూపిస్తున్నాను ఇది ఏం కాదు ఫస్ట్ అన్ని పీసెస్ వేసుకుని తర్వాత రైస్ వేసి ఉల్టాది అంతే అంటే నాకు దాం నెలకి ఒక పిక్ కావాలి కాబట్టి ఇట్లా చేస్తున్నాను అంతే మీరు డైరెక్ట్గా చక్కగా ప్లేట్స్లోకి సర్వ్ చేసుకుని వేడి వేడిగా నేనైతే చిల్గా ఉన్నా నేను రైతే చేసుకున్నామంతే నాకు తెలిసి రైత కూడా అవసరం లేదండి మనకి మనకి చికెన్ తహారీ మటన్ తహారీ టేస్ట్ ఉంటుంది కదా యాజ్ ఇట్ ఈస్ ఆ టేస్ట్లోను చిట్టి ముచ్చల రైస్ ఆ ఫ్లేవర్ కానీ దానికుండేటి టేస్ట్ కానీ ఈ బిర్యానీకి ఎక్సలెంట్ అనమాట చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ అమ్మే రెసిపీ ఇది అస్సలు మిస్ కావద్దు బిగినర్స్ ఉంటారు కదా ఎవరైనా వంట అసలు రాని వాళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తేనే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్